primero el ejemplo es que nos provocan un tipo de tensión de ser. Le dan el aprender a sentir el cosmo por el curso humano y no lo dejes por el lado del mundo. Le dan miedo a la chile, a su boca, donde a la chile está el otro lado de la caída, haría de aún de nutrition science class en el mundo. Nutrition science class la idea de la parte. Y de todo, భగవద్గీత క్లాసులాగా మాకు కనిపించలేదండి. ఆ రామకృష్ణ విషయం రామకృష్ణ సేవా సమితి అసలు ఇది రామకృష్ణ సేవా సమితి అనే మాట పక్కన పెట్టి ఈ చెప్తున్న వాడు స్వామి అనే మాట పక్కన పెట్టి భగవద్గీత పుస్తకం అనే మాట పక్కన పెడితే దిస్ కెన్ బి యాజ్ వెల్ ఎ లెక్చర్ ఇన్ న్యూట్రిషన్ సైన్స్ డిపార్ట్మెంట్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పౌష్టిక ఆహారము సాత్విక ఆహారము సాత్విక ఆహారం అంటే గీత అవుతుంది, పౌష్టిక ఆహారం అంటే న్యూట్రిషన్ సైన్స్ అవుతుంది. అటువంటి ఆహారం అదే పవిత్రమైన ఆహారం. రాజసాహారము తామసాహారము మనం తీసుకోకూడదు. సో పౌష్టిక ఆహారము అదే సాత్విక ఆహారము దానిని స్వీకరించాలి. ఎందుకంటే లోపల వైశ్వానరులు ఉంటారు, ఈశ్వరుడు ఉంటాడు, గతరాజులు ఉంటారు. ఆ ఈశ్వరుడి మనం ప్రోత్సహించేట్లా ఉండాలి కానీ ఆ ఈశ్వరుడికి కష్టం కలిగింది ఇట్లా ఉండకూడదు. ఆహారం అదొకటి. మనం అటువంటి పవిత్రమైన ఆహారాన్ని మితంగా మితముగా పవిత్రమైన ఆహారం ఇవ్వాలి. అధికంగా చక్కెర పొంగలి, కట్టె పొంగలి, దీని తర్వాత అది దాని తర్వాత ఇది అలా అవసరం. అధికంగా ఒక ఆయన చెప్పాడు చక్కెర పొంగలి తింటూ ఉంటే ఇలా చేతితో తీసుకుని ఇలా తినాలి కదా, అప్పుడు ఈ హ్యాండ్ ఇట్ ఫార్మ్స్ ఎ స్లాంగ్. అటు వీడి ప్లేస్ స్లాంగ్ వచ్చినప్పుడు ఆ చక్రపొంగలో ఎంత నెయ్యి వెయ్యాలని అడిగారు. ఎంత నెయ్యి వెయ్యాలంటే చూడండి లెక్క, నేను ఒక ముద్ద చెంచాతో తిన్నాను, చేతితో తింటాను. నేను ఆ పాత్రలోంచి చేతిలో ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని లోపల ఇలా టగటగటగటక ఓ బొట్టేలా నెయ్యి కింద కావాలి. మీరు ఆ మాత్రం నెయ్యి వేస్తే సరిపడుతుందని చెప్పాడు. ఇప్పుడు అలాంటి భోజనం చేయాలంటే తప్పు మరి అలా చేస్తున్నారంటే తెలియక అజ్ఞానాన్ని మీరు ఇంకా ప్రజెంట్ అజ్ఞాన వచ్చిన అజ్ఞానానికి అజ్ఞానం అజ్ఞానం అది దేవుడికి సంబంధంగా ఉంటుంది. ఇంకే అజ్ఞానం లేదు అలా ఉంటాం. కాబట్టి మితమైన ఆహారం, వేద్యమైన ఆహారం తినాలి. తింటూ ఈశ్వరార్పణం చేయాలి. వేసుకున్నప్పుడు అది నోట్లో ఎవరి కోసం వేసుకుంటున్నారు? మీకోసం వేసుకుంటున్నారా? మీకోసం వేసుకో మరి ఎవరి కోసం? ఈశ్వరుడు కోసం. ఈశ్వరుడు వేసుకోవడం ఎక్కడ ఉంటుంది? సో గ్రహు విభజన కవి మనకి మంత్రాలుగా ఉంటాయి. అయితే మనం ఏం చేసామంటే ఇది తెలియకపోవటా అని ఒక కవచం తొలగేస్తుంది. అప్పుడు మంత్రాలను పఠిస్తే మంత్రాలు దాన్ని మంత్రాలు ఉంటే మన దాంట్లో మంత్రపుష్పం దానితో చెప్పేస్తూ ఉంటారు. అంటే వాడు ఇది అందరికీ వచ్చిన సో కవి అజర అంటే జరామరణము లేదు అని పరమాత్మ. కవి అంటే సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడైన మృత్యువుకు అతీతమైనటువంటి పరమాత్మ తిష్ఠం ఇక్కడ గట్టిగా నిలిచి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అగ్రభూత్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అగ్రభూత్ అంటే నువ్వు తినడానికి ముందు ఆయన తింటున్నాడు. ఆయన తినాలి. ఇప్పుడు రాత్రి బిర్యానీ తిన్నానుకోండి, మీకంటే ముందు ఆయన తినాలి. ఆయన తింటే అది నీకు హసమం, హసమం అంటే అది అది ఆయన నాకు వద్దు బిర్యానీ అన్నాడు అనుకోండి, మీరు హాస్పిటల్కి పోవాల్సింది. వామిటింగ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆయన ఉంటుంది ఆయన సరే కానీ ఆయన తినేసేటప్పుడు ఇవర్ సేఫ్ మాత్రం మీరు హ్యాపీగా వేస్తారు. అగ్రహంలో ఏంటంటే ముందు ఆయన చూపిస్తారు ఈ సత్యాన్ని చూపించి మనం ఈశ్వరులకు సమర్పిస్తాము, ఆహారంలో ఈశ్వరులకు సమర్పిస్తాము. ఇక ఇది దేహయాత్రకు సంబంధించిన క్రియలన్నింటినీ ఈశ్వరాత్మతో ఆచరించాలని మరియు సర్వాణి కర్మాణి సన్నిస్త అంత తేలిక కాదు. అంటే మనిషి యొక్క ఆ భావన ప్రపంచమంతా కూడా మారిపోతుంది. ఆ భావన
ప్రపంచంలో ఈశ్వరుడు భక్తి ప్రేమాత్మకం చేయకుండా మామూలుగా మనిషి యొక్క భావన ప్రపంచంలో ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ డెఫినేషన్ అవుతుంది. కాన్షియస్నెస్ ఈ సేమాజిక్స్ కంటెంట్ కాన్షియస్నెస్ అంటే దాని కంటెంట్ కంటెంట్గా కాన్షియస్ మనసు అంటే ఏంటంటే మనసులో అసలు మనసు వాట్ ఈస్ వాట్ ఈస్ లడ్డు వాట్ ఈస్ లడ్డు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ ది లడ్డు వాట్ ఎల్స్ అదే విధంగా కాన్షియస్నెస్ అంటే చేతన వాట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఒక ఆయన ఉన్నాడు మీ కాన్షియస్నెస్ ఏమిటి కంటెంట్ దాని కంటెంట్ చెప్పు ఏమన్నా కంటెంట్ నేను నా భర్త నా పిల్లలు ఓకే తల్లిదండ్రులు వాళ్ళు మన దగ్గర ఉంటలేదు కదా సరే అంటే కాన్షియస్నెస్లో లేరండి వాళ్ళు ఎక్కడ దూరంగా ఉండాలి ఎప్పుడో ఒకసారి వచ్చి నా ఉద్యోగం నా డబ్బు నా ప్రమోషన్ నా బ్యాంక్ బ్యాలెన్స్ నా భోగాలు నా సుఖాలు నా పూర్ణాలు నా తిండి నా బంధువులు మా బాగుపడితే ఇలాగేమో ఇది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ నేను చేసే పూజ చేసే నిఘంటువు అది కూడా ఒకసారి దిస్ ఇస్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ చూసారా దీనికి సంసారం సంసారం అంటే బయట ఉండదు గొడవలు ఇల్లు వాటిల్లు అలా ఉండదు సంసారం అంటే సంసారం అంటే అది ఇట్ ఈస్ ఇండియడ్ వెరీ మచ్ లొకేటెడ్ ఇన్ ది మైండ్ ఆ కాన్షియస్నెస్లో అంత భాగంగా ఉంటుంది. ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ది సంసారం. సపోజ్ ఇప్పుడు నేను కాన్షియస్నెస్ ఇంపార్టెంట్ గా చెప్తాను కాన్షియస్నెస్ మానవ జీవితానికి పరమార్థం ఏమిటండి చాలా అల్పమైన జీవితం దీనికి పరమార్థం ఏమిటి ఈశ్వరుని చేరుకుంటా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ప్రతి వాళ్ళలో ఉన్నాడు కాదండి వాళ్ళు ఎవరంటున్నారు తిప్పుతున్నాడు పోలేవాళ్ళు ఆయన తిట్టే తిట్టాడు వాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు ప్రేమించడమే ప్రేమించడం తప్ప ఇంక చేయాల్సిందేం లేదు. ఏదో మీరు భోజనం పెట్టారు ఈ భోజనం ఈశ్వరార్పణ వస్తుంది స్నానం చేసుకోవడం ఈశ్వరుడికి అక్షిప్రదానం వచ్చింది అంటే ఉదయం చేసి దండం పట్టించుకోవడం స్నానం చేసుకున్నాం నిద్రపోయేందుకు ఈశ్వరులోకి పోతున్నాను నిద్ర లేచినందుకు ఈశ్వరుడికి బయటకు వస్తున్నాను ఏదో ఎక్కడో ఉంటున్నాం మీ అడ్రస్ ఏ పలానాది అడ్రస్ మీరు ఏం చేసుకున్నా ఏం చేసుకుంటున్నాం మీకు ఏ వ్యాయామం ఏ పని చేసినా పోతున్నాం భోజనం అనుకుంటాం భోజనమే కదా ప్రతి భోజనం చేసింది కోటీశ్వరుడైనా రెండు కోట్ల భోజనం బీదవాడైనా రెండు కోట్ల భోజనం ఏమీ డిఫరెన్స్ పడుతుంది. కాబట్టి ఇది కాన్షియస్నెస్ డబ్బు ఉంటుంది డబ్బు అది మనది కాదు భగవంతుడు మన చేతిలో పెట్టాడు ఎందుకు పెట్టాడో ఆయన ఈ జాగ్రత్తగా యోగ్యమైన తీరులో మనం పడికి అసాన్ చేసేస్తే నాకు భాగం లేదు అయితే డబ్బు బరువు ఈ డబ్బు అనేది ఒకటి పెద్ద బరువు ఎందుకంటే దాన్ని వీధిలో బాగా లేదు బరువు అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ బరువు పాలిస్తాను దాన్ని చేస్తే గేట్ మీద పాలిస్తాను పర్వాలేదు అలా అని చెప్పేసి దాన్ని బ్యాంకులో మన సొంత అకౌంట్లో మన పేరు మీద దాచుకోవడము గొప్పవే కాబట్టి డబ్బు గొప్పవే దాన్ని సద్వినియోగం చేయాల్సి ఉంది. కాబట్టి అది జాగ్రత్తగా యోగ్యమైన విధిలో దానికి ఖర్చు పెట్టేస్తే అన్నమాట నా బరువు తీరు ఇది కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో దిస్ ఈజ్ వాట్ దట్ కాబట్టి ఈ కర్మలు దేహయాత్రకు సంబంధించిన కర్మలు ఈశ్వరుడు అర్పించబడుతుంది. ఇక ఉద్యోగం అంటే వ్యావహారికమైన కర్మలన్నీ కూడా ఈశ్వరాత్మ వాడు ఎవరు ఎదురొచ్చి మనం ఉద్యోగం వస్తారు వాడి ఎందు వాడి ఎందు మనం పూచీగా పెట్టుకుని మనం వాడికి వాడికి వాడి గుణం మనం వాడు మనకు జీతం ఇచ్చాడు ఒక పొజిషన్ ఇచ్చాడు దానివల్ల సోషల్ స్టేటస్ నిర్మాణం అయింది వాడెవడో ఉద్యోగం వచ్చాడు ఇంకోడెవడో పిల్లలు వచ్చాడు వీడు ఉద్యోగం ఇవ్వబట్టే వాడు పిల్లలు ఇవ్వబడతాడు ఉద్యోగం ఇవ్వబట్టే పిల్లలు వచ్చాడు ఐబీఎం వాడు ఉద్యోగం ఇస్తే కోటీశ్వరుడు పిల్లలు ఇస్తాడు ఏదో మామూలు లోపల వాడు ఏదైనా ఉద్యోగం ఇస్తే మిడిల్ క్లాస్ మీద పిల్లలు ఇస్తారు పిల్లలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు పట్టిస్తారు కాబట్టి వాళ్ళు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు బాగుంటేనే పిల్ల వచ్చింది లేకపోతే పిల్లలేదు అసలు కాబట్టి ఎంత ఎంత ఉంటుంది ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఇవ్వాలి ఉద్యోగాలు రావు ఆ సేవ వాళ్ళు ఎలా పెట్టుకుంటారు ఆ సేవ పూచిగా చేయగా కలిస పుచ్చుకోకుండా ఉంటుందా ఆ ఉద్యోగము ఈశ్వరాత్మ బుద్ధితో చేరుతారు మీరు చేసే ఉద్యోగం ఏదైనా అది సమాజానికి సేవారూపంగా దాన్ని సమర్పించారు
చేసేది సమాజ సేవ. సమాజంలో ప్రవేశపడి అర్చన జనతా జనార్దన్ యొక్క సేవ చేసి ఉద్యోగం. అప్పుడు లంచం ఎలా ఉంచుకున్నా తర్వాత కాల్చూరు పని పనిని పనిని ఉంచి తప్పించుకుంటున్నారు. ఒక పెద్ద ఫిలాసఫర్ ఉంటారు, ఎమర్షన్ టు వర్క్ ఇస్ ఎ నేషనల్ ట్రైట్ ఇన్ ఇండియా. అది చదివి నేను ఆశ్చర్యం. ఫిలాసఫర్, ది గ్రేట్ ఫిలాసఫర్, అతను అన్నాడు పని అంటే నచ్చదు, పనికి పడదు, తిండికి ఫస్ట్ పనికి లేస్ట్, పని అంటే ఉండదు, ఎవర్షన్ టు వర్క్. పదింటికి ఆఫీస్ అంటే పని బాగుంటుంది, ఎందుకంటే పావుగంట పని నుంచి తప్పించుకున్నా అదే మనకి ముందులో ఐదు నిమిషాలకు పదింటికి వెళ్ళి మొదలు బ్యాంకులో గవర్నమెంట్ బ్యాంకులో పదింటికి టెల్లర్ ఉన్నారు కదా వాడు పదింటికి రాడు ఇంకా ఆహారం ఉంటాడు. ఏమంటే పది ఏంటండి అని మీరు అన్నారు, వచ్చే కదండి పదింటికి మరి అంటాడు. వాడు ఎక్కడ వచ్చినట్టు లోపల ఉంటే వచ్చినట్టు ఎలా ఉంటుంది, నేను అడిగాను మీరు లోపల ఉంటే వచ్చినట్టు ఎలా ఉంటుంది, అదే రెండు రూడు కాదు అది కాదు రూడు మిస్టేక్ రూడు యూ షార్ట్ ఇంటరాక్ట్ వాడు పని పెద్ద ఆఫీస్ ఎంఏ చేశాడు ఏం విద్య ఏం విద్యది కొరట ఎందుకు కొరగానే విద్య ఆ సేవాభావం ఉండదు ఎవర్షన్ పన్నే ఉంటే పడదు అది అది ఈశ్వరాత్మ ఉద్యోగం చేసినట్టు అవుతుంది కాదు. కాబట్టి మనం చేసే ఉద్యోగం ఈశ్వరాత్మ రీసెర్చ్ చేస్తే ఈశ్వరు యొక్క అర్చన, వ్యాపారం చేస్తే దాన్ని కూడా ఈశ్వరు వ్యాపారం మనం చేసే వ్యాపారం పది మంది ఉపకారం ఉంటుంది పది మంది దానివల్ల బెనిఫిట్ పొందుతారు ఆ విధంగా వ్యాపారం చేయాలి. ఇంకా కుటుంబం కుటుంబ సభ్యులు మమకారం ఉండదు, నా భార్య నా కొడుకు ఇంకా దాని లోకంలో ఇంటరాక్షన్ కోసమే నువ్వు టెక్టిక్స్ ఇస్తాను, నువ్వు భర్త వేయడం నువ్వు భర్త వేయడం అంటే నువ్వు స్త్రీ వైపు కన్నీటి చూస్తే నీ భార్య చేసి నువ్వు అంతేకాని భర్త అలాగే ఒక శిలా ఒక ఒక శీర్షంలో కోసం మూస అలాగే స్టాండర్డ్ లేదు భర్తం అయిపోయిందని అనుకోకూడదు. ఉంటే ఇవన్నీ కూడా మానవులు కల్పించుకున్నాం పాలు లివింగ్ టుగెదర్కి ఏదో పేరు పెట్టుకోవాలి. పురుషుడు స్త్రీ కలిసి బ్రతకాలి అనుకున్నాము కొంత పరస్పర ఆకర్షణ కూడా ఉంటుంది, భర్త భార్యాన్ని పెంచుకుంటే బాగుంటుంది సందర్భంగా ఉంటుంది అది భర్త. అంతేగాని అదే పర్మనెంట్గా పుట్టినే కాదు, ఎక్కడో మా జీవితంలో వస్తున్నారు జీవితంలో పాతిక వచ్చిన తర్వాత వస్తున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఆయన కలిసి కలుసుకుంటూ కలిసి ఉంటారు కలిసి ఉండాలని కూడా నువ్వేమి లేదు కలిసి ఉండాలంటే గొప్ప తర్వాత ఎవరైనా వాడికి ఎవరికి మారి నాటి కాబట్టి ఆసక్తిలో సేవ ఆసక్తి లేకుండా సేవ ఆ సేవ కూడా ఈశ్వరాత్మ చేసి ఇది అండి మళ్ళీ సర్వాణి కర్మాణి సమస్య. కర్మల్ని చేస్తూనే ఉంటాము, కర్మత్యాగం లేదు ఇక్కడ, కానీ కామ్యకర్మలు త్యాగం చేస్తారు. కామ్యకర్మ త్యాగం అంటే కామనా త్యాగం అర్థం, అసలు కామనని ఎప్పుడైతే త్యాగం చేశారో ఈ కామ్యకర్మలో ప్రసక్తి ఉండదు, నిత్యకర్మలో ప్రసక్తి ఉండదు, వాటిని మీరు త్యాగం చేయకుండా చేస్తారు. ఈ విధంగా కర్మలు చేయక అది ఫస్ట్ ఆస్పెక్ట్ శంకర్లేవనుకుంటున్నాం. ఏతు సర్వాణి కర్మాణి మయి ఈశ్వరే సన్యస్య, ఎవరైతే సకల కర్మలను ఆయన సమర్పించి సన్యస్యాన్ని సమర్పించి సమర్పణ న్యాస సం న్యాస సం అంటే యోగ్యమైన పద్ధతిలో ఉంచుట. ఇప్పుడు మీరు సబ్బు ఉందనుకోండి, బట్టలతోమి బట్టలు ఉతికే సబ్బు, దానికి ఒక చిన్న పాత్ర పాత్ర ముందు ప్లాస్టిక్ పెట్టడం, ఒడుతో ఉండి సబ్బు దానికి వేరే పాత్ర, ఈ సబ్బు దాంట్లోనో ఆ సబ్బు ఇంట్లో పెడతారా వాళ్ళు. ఇప్పుడు పళ్ళు తోముకునే
కాబట్టి అన్నం వండి సమ్రమించి సీసాలో పెట్టించి చాలా ఇంత విశాలమైన పాత్రలు పెట్టచ్చు. ప్రతిదానికి ఒక పాత్ర, ఒక రిషబ్ కట్టి ఆ రిషబ్ కట్టిలోనే పెట్టాలి. మరొకటి పెట్టారంటే అది పాత్ర. కాబట్టి అలాగే కర్మలను, యోగ్యమైన కర్మలు, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఈ కర్మలను అంటే ఎక్కడ పెట్టాలి? ఈశ్వరుడు పెట్టాలి. అది యోగ్యమైన న్యాసం. ఆడపిల్లని యోగ్యమైన మరుడి చేతిలో పెట్టాలి. దాన్ని కూడా న్యాసం కాళిదాసం శకుంతలను దుష్యంతుడు వివాహం చేసుకున్నాడంటే మంచిది న్యాసం అన్నాడు. కాబట్టి ఆడపిల్లని యోగ్యమైన వరుడి చేతులు పెట్టాలి. మీకు ఒక డైమండ్ ఇల్లు ఉందనుకో, అది పొంపులో పెట్టినోడా అక్కడ పెట్టాలి. దాన్ని మనకుండా కాలువలు కావాలి. ప్రతిదానికి ఒక యోగ్యమైన స్థానము నిర్దిష్టమైన ఆ స్థానంలోనే పెట్టాలి. దాన్ని న్యాసము, సమ్ న్యాసం, యోగ్యముగా ఉంచుతారు. ఇప్పుడు మీరు చేసేటువంటి కర్మలు ఏవైతే నేను లిస్ట్ కింద చెప్పాను, రెండు రకాల విభాగం చేశాను. ఒకటి కాయక, వాచిక, మానసిక, మరొకటి నాలుగు రకములు కర్మలు గుర్తుబడి చేసేది. వీటిని ఈశ్వరుడు అనే ఒక పాత్ర అంటే ఈశ్వరాత్మ బుద్ధితో చేరుతారు. కర్మను చేసి ఈశ్వరాత్మణ వస్తువు అన్న తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి తిరిగి చూడడం, వెనక్కి తిరిగి చూడడం అంటే ఈ కర్మకి ఫలం నాకేమొచ్చింది అని అంటే మీరు ఈశ్వరాత్మను చేసినట్టు కాదు. నేనే కదా ఈ కర్మను చేసింది అంటే ఇంక ఈశ్వరాత్మతో పూర్వాలను రాజధాని గోదానం చేశాడు. గోదానం చేశాడు. ఎలా గోదానం చేశాడంటే ఆ గోవుకు బాగా ట్రైనింగ్ ఇచ్చి అది రోజంతా గడ్డి వేసి టైంలో రోజంతా అక్కడ దానం కూర్చున్న వాడి బ్యాక్ యార్డ్లో ఉంటుంది. కానీ పాలిచ్చి టైంలో వచ్చేస్తే సరే మా దగ్గర వచ్చేస్తుంది కదా పాపం అని చెప్పేసి పాలు గుర్తుకేసి మళ్ళీ ఇంటికి పెట్టేసి ఆయన మళ్ళీ పెట్టుకున్నాడు. మళ్ళీ దాన్ని తమ్ముడు చుట్టూ గడ్డి అంతా వాడాలి. పాలు ఇచ్చేప్పుడు మళ్ళీ వెళ్ళి చూసి దాన్ని దానం అంటారా? దాన్ని దానం అంటారు. అలాగే మీరు కర్మలో పరమేశ్వర ఆత్మను వస్తూ ఉంటూ అది ఫలం ఇచ్చేప్పుడు మళ్ళీ మీకు ఫలం ఇచ్చేస్తే అది ఆత్మ అర్పించిందేమో అది అర్పించిందేమో. కాబట్టి ఇంకా ఫలాపేక్ష, అపేక్ష మోటివ్, మోటివ్ బిహైండ్ యాక్షన్, మోటివ్ సార్ సుప్రీంలో ఇంపార్టెంట్. మీరు చేసే కర్మలు ఇంపార్టెంట్ కాదు. మీరు పెద్ద యజ్ఞం చేయలేకపోవచ్చు, చిన్న కర్మ చేసి ఉండవచ్చు. పుష్పాన్ని ఈశ్వరుడికి సమర్పించుకుంటారు, చాలా చిన్న కర్మ. యజ్ఞం చేయాలంటే వాళ్ళ మోటివ్ సమర్పించాలి. దీనికి ఏమిటి? ఒక అర లక్షణం చేయొచ్చు. కానీ దీని మోటివ్ ఏమిటి? ఈశ్వరాత్మ మోటివ్ ఇస్ సుప్రీంలీ ఇంపార్టెంట్. ఆ మోటివ్ ఏమిటి? ఈశ్వరాత్మ అలా చేయాలి కాబట్టి ఈశ్వరాత్మ బుద్ధితో కర్మ చేస్తామని భగవద్గీతలో చెప్పినటువంటి కర్మానుష్ఠాన సందర్భంలో వచ్చే గొప్ప సందేశం, ఏకైక సందేశం. మళ్ళీ సమ్మాన కర్మాన్ని సందేశ్య ఇక మత్పర. ఇప్పుడు జీవితంలో లక్ష్యం ఏమి? ఒక కర్మ చేసేప్పుడు లక్ష్యం ఏమి? జీవిత లక్ష్యం ఏమి? మీరు అది కొంతమంది ఉంటారు, నేను చచ్చిపోయే లోపల ఈ పని పూర్తి చేసుకోవాలి అంటాడు. అంటే ఏదో ఒక లక్ష్యం అలా పెట్టుకోవాలి. ఒక ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు, ఏమిటి? ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోవాలి అది లక్ష్యం. ఇంకొక ఆయన లక్ష్యం ఏంటంటే అదొక రూపులు ఉన్నాను చెరువు కోట్ల రూపాయలు వెళ్ళి నేను సంపాదించి పెట్టేసి వెళ్ళిపోవాలి అని లక్ష్యం పెట్టుకుంటాను. ఇది లౌకికమైన లక్ష్యం. ఇంకో ఇంకో కొంతమంది లక్ష్యాలు ఉంటాయి. నేను చచ్చిపోయే లోపల ఒకసారి మకపాలు వెళ్ళి తగ్గర పెట్టి వచ్చేస్తే అని అనుకోవడం లక్ష్యం, వైదిక లక్ష్యం. అలాంటి లక్ష్యాలు కాశీయాత్ర చేసేస్తే ఇంకా తర్వాత నేను ఎప్పుడు పోయినా పర్వాలేదు అని ఒకటి లక్ష్యం. ఇంకొక లక్ష్యం ఒక్కసారి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కి వచ్చేసి ఇంకా తర్వాత ప్రాణం పోయిన పర్వాలేదు అని ఇంకొక లక్ష్యం. సో ఈ రకంగా ప్రతివాడికి లక్ష్యాలు ఏవో ఉంటాయి. జీవిత లక్ష్యం ఉంటుంది,
ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసేప్పుడు లక్ష్యం, ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం, ఈ రెండూ కూడా ఈశ్వరుడే కావాలి. నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాని లక్ష్యం ఏమి? ఈశ్వరుడే లక్ష్యం. ఈశ్వరుని దర్పించుట, ఈశ్వరుని పొందుట, అదే లక్ష్యం. ఇంకా వేరే లక్ష్యం ఏమీ లేదు. జీవితానికి లక్ష్యం అదే. స్వర్గం కావాలా అక్కర్లేదు, వైకుంఠం కావాలా అక్కర్లేదు, ఈశ్వరునిలో కలిసిపోవటమే లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మన మహర్షులు చాలా గొప్పగా దర్శించారు. ఒక దర్శనం, జీవితం నది యథా నద్య. ఇంక ఈ దృష్టాంతాన్ని, నది దృష్టాంతాన్ని మించిన దృష్టాంతం ఇంకా నాకు చెప్పలేదు. మానవ జీవితము ఒక నది, ఎందుకంటే నది ప్రవహిస్తూ ఉంటుంది, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. మానవ జీవితం కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. నది ఎక్కడ బయలుదేరింది? గోముఖం దగ్గర బయలుదేరింది. గోముఖం దగ్గర ఆగిపోయిందా? లేదు. గంగోత్రి దగ్గరకు వచ్చేసి అక్కడ ఆగలేదు. అలా వచ్చి 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 ఋషికేశ్ వచ్చేసి అక్కడ ఆగలేదు. కొన్ని ఋషికేశ్ చాలా పవిత్రమైన స్థానం, అక్కడ ఆగచ్చు కదా, అక్కడ ఆగలేదు. హరిద్వార్ వచ్చేసి కొన్ని హరిద్వార్లో ఆగిందా? అక్కడ లేదు. బ్రహ్మావర్తము, కాన్పూరు, కాశీ అలా వచ్చేసి కొన్ని అక్కడైనా ఆగిందా? కాశీ ఆగిందా? కొన్ని కాన్పూర్ పెద్ద ఇండస్ట్రియల్ సిటీ, గొప్ప సిటీ, అక్కడ ఆగిందా? అక్కడ ఆగలేదు. కలకత్తా గొప్ప సిటీ, అక్కడ ఆగిందా? అక్కడ ఆగలేదు. ఆగడం అనే మాట లేదు. ఆగింది ఒక్క చోట, సముద్రంలో ఆగుతుంది. యథా నిత్య సంగమానాహ సముద్రే అస్తమయంతి నామరూపే విహాయ. కుంభకోపనిషత్తులో లాస్ట్ బట్ వన్ లెసన్, తథా విద్వాన్. అదేవిధంగా తెలివైన వాడు, విద్వాన్ అంటే తెలివైన వాడు. మన జీవితము ఎడారిలో పుట్టి ఎడారిలోనే ఇంకిపోయే నది వలె, సంసార బంధంలో పుట్టి సంసార బంధంలోనే అంతమయ్యి ఇట్లా అవ్వకూడదు. ఎక్కడ పుట్టినా సముద్రంలో కలిసే నది వలె మన జీవితము అల్టిమేట్గా ఈశ్వరులలో నేను విలీనమవుతా. ఇది నా జీవిత లక్ష్యం. మత్పరా, అది ఓవరాల్ లాంగ్ టర్మ్ గోల్. ఈ కంపెనీలకు రెండు గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏమిటి? 100 కోట్లు సంపాదించడం. షార్ట్ టర్మ్ గోల్ ఏమిటి? ఇమీడియట్ సేల్స్ 3 నెలల్లో డబుల్ అవ్వాలి. ఎవరో ఉంటే కంపెనీల గోల్స్ సంసారం. వీడికి లాంగ్ టర్మ్ గోల్ ఇప్పుడు నేను. షార్ట్ టర్మ్ గోల్ ఏమిటి? ఏదో ఒక కార్యం అనుకుంటాను, ఈ కార్యంలో ఈశ్వరార్థ బుద్ధితో పూర్తి చేసి ఈశ్వరుడు సమర్పించుకుంటారు. అది ఇది షార్ట్ టర్మ్ గోల్. బోత్ కేసెస్ కాబట్టి జీవిత లక్ష్యము, ఆ తర్వాత ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా గోల్, లక్ష్యము ఈశ్వరుడే. దీన్ని కూడా ప్రాక్టికల్గా అభ్యాసం చేయడానికి మహాత్ములు టిప్స్ కింద చెప్తారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టే ముందు ఈశ్వరుణ్ణి స్మరించి, నేను ఈ కార్యమును ఈశ్వరునికి సమర్పిస్తున్నాను అని మొదలుపెట్టండి. ఒకవేళ అలా మొదలుపెట్టి వాడావిడిలో ఉంటారు, అసమానం అలా మొదలుపోతే లోపల ఎవడో కల్పిస్తాడు, ఫోన్ వస్తుంది, ఈశ్వరార్పణ అనే విషయం మర్చిపోతారు. కార్యం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో ఉన్నప్పుడు గుర్తు చేసుకుని ఈశ్వరుణ్ణి స్మరించి, ఈ కార్యం మధ్యలో ఉన్నది, ఈ కర్మ ఇది నేను ఈశ్వరునికి సమర్పిస్తున్నాను అని సమర్పించండి. మధ్యలో ఉన్నప్పుడు కూడా మీరు ఆ కర్మ వ్యగ్రతలో ఉంటారు, అంటే కర్మని చేసేటువంటి ఆ హడావుల్లో ఉంటారు. మనస్సు దాని మీద ఫోకస్ అయి ఉంటుంది. ఈశ్వరార్పణ చేయటం మీకు అది స్మృతికి రాకపోవచ్చు. కనీసం కార్యం పూర్తయ్యాకనైనా, పూర్తయ్యేపటికి పూర్తయిందని తెలుస్తూ ఉంటుంది కనుక, ఇప్పుడు నేను ఈ కార్యమును ఈశ్వరులకు సమర్పిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరో ఏదో మేము ఏదో సేవ చేస్తున్నాం, పేదలకి మీరు ఏదైనా కొద్దిగా ధనం ఇవ్వండి అని అడిగారంటే, మీరు ఇవ్వడానికి నిశ్చయం చేసుకుంటే, నిశ్చయం చేసుకున్న వెంటనే ఇప్పుడు నేను డబ్బు ఇవ్వబోతున్నాను, ఇది ఈశ్వరార్పణ వస్తువు, నిశ్చయం చేసుకున్న డబ్బు తీసి ఇవ్వండి. లేదా అప్పుడు గుర్తుకు రాకపోతే, ఇస్తున్నప్పుడు గుర్తుకు వచ్చినప్పుడు నేను డబ్బు ఇస్తూ ఉన్నాను, ఈశ్వరార్పణ వస్తువు. అప్పుడు గుర్తుకు రాకపోతే కనీసం ఆయన పట్టుకుపోయినప్పుడైనా నేను ఇచ్చేసింది ఈశ్వరార్పణ. ఏదో టైంలో ఈశ్వరార్పణ చేయాలి తప్ప, లేకపోతే ఏమవుతుంది? ఏమంటే నేను అప్పుడు మీకు 1000 రూపాయలు సందా ఇచ్చే కదా, దాన్ని ఏం చేసేదో అని వాళ్ళు ఉంటుంది. ఒక ఆయన నన్ను అలా అడిగారు, నన్నంటే నేను సొంతం చూసుకోలేదు, ఏదోసం అలా అడుగుతుంటే చూశాను. 1 లక్ష రూపాయలు సందా ఇచ్చారు, అడిగారు ఏమైందండి.
నేను ఎందుకంటే ఇంకా మర్చిపోలేదా మీరు ఇంకా గుర్తులోనే పెట్టుకున్నారా దాన్ని? దయచేసి ఇంకా వెనక్కి చూడకుండా వాళ్ళు ఏదో చేస్తారు ఇంకా పుణ్య పాపాలు బాగుంటుంది మీ వంతే. మీరు మళ్ళీ దానికి అకౌంట్ వెరిఫై చేస్తూ ఆడిటర్ లాగా పెట్టుకో, ఆడిటర్ డ్యూటీ వేరే ఉంటుంది, అది వాళ్ళు చేసి కొన్ని వాళ్ళు చేస్తారు. మీరు ఈ ఆడిటింగ్ పని పెట్టుకోరు, మీరు ఈశ్వరార్పణం చేసేయాలి. అది ఇచ్చి ముందే చేసేయడం మంచిది, ఇష్టం ఉండగానైనా చేయాలి, ఇవ్వడం అయిపోయిన తర్వాత కన్నా చేయాలి ఈశ్వరార్పణ. ఇంకో లక్ష్యం గురించి మీరు ఆలోచించండి, ఇచ్చేసిన లక్ష్యం గురించి ఇంకో లక్ష్యం పోగేయండి. ముందేమో ఆల్రెడీ పోగేసి ఉంటుంది, అది ఇచ్చేయాలనుకుంది అని అనుకుంటున్నాను. ఇంకే మాట అవసరం నాకు లక్ష్యం నాకు కదా అని మరలా అనుకుంటున్నాను. ఇంకే మాట అవసరం నాకు ఏదో చందా ఏదో మొదలుపెట్టున్నాను. కాబట్టి ఆ ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరార్పణ ఎప్పుడు చేయాలి? అట్ ది బిగినింగ్, ఆర్ ఇన్ ది మిడిల్, ఆర్ వితౌట్ ఫెయిల్ అట్ ది ఎండ్. ఎక్కడో ఒక చోట ఈశ్వరార్పణ చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తుంటే అది అలవడుతుంది, అలవడితే ఆ కాన్షియస్నెస్లో పరివర్తన వస్తుంది. పరివర్తన రావాలి, మార్పు రావాలి. ఎక్కడ రావాలి? ప్రపంచంలో కాదు, తన ఎందుకు రావాలి. బిగిన్ విత్ ది మ్యాన్ ఇన్ ది మిర్రర్, మైకేల్ జాక్సన్. బిగిన్ విత్ ది మ్యాన్ ఇన్ ది మిర్రర్, ఐ లైక్ దట్ ఎక్స్ప్రెషన్. బిగిన్ విత్ ది మ్యాన్ ఇన్ ది మిర్రర్, అద్దముందు నిలబడి వాడితో మొదలు అంటే వెరీ ఇంట్రెస్టింగ్. సో పరివర్తన మనస్సులో రావాలి, మోటివ్లో రావాలి. మోటివ్, యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మోటివ్ ఈజ్ సుప్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది సగుణ ఉపాసనకి మేరుదండము వంటి, అంటే వెన్నెముక వంటి ఈ మెసేజ్. అనన్యనైవ యోగేన, ఇది అనన్య యోగం. ఇది అన్ని ఇంటర్ రిలేటెడ్, సన్యస్యన్నా మదర్పణమన్నా అదే భక్వరాహన్నా మళ్ళీ అనన్యమన్నా ఇంటర్ రిలేటెడ్, అదే మెసేజ్. కొంచెం దానికి డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఉన్నట్టుగా చూపిస్తారు, మెసేజ్ అయితే సమానం. అనన్య యోగం, ఇప్పుడు కర్మ చేస్తున్నాను అనుకోండి, ఈశ్వరుణ్ణి ఆరాధించుతారు. ఇప్పుడు జనులు దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవాలయానికి వెళ్తారు, పూజ చేస్తారు, ఈశ్వరుని ఆరాధిస్తూ, కానీ అక్కడ అన్యము, ఆ ఈశ్వరారాధనలు అన్యము. ఏమిటి అన్యము? ఇప్పుడు వేసా కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధిస్తున్నాడు, ఇప్పుడు అన్యం ఉందా లేదా? ఏమిటి అన్యము? వేస లాటరీ కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాడు, అన్యం ఏమిటి? వేస కొడుకు మంచి సంబంధం పెళ్లి కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధన, తప్పే కాదు, తప్పే కాదు. అన్యం ఉందని పాయింట్ ఈజ్ అన్యం కాదు, అన్యం ఉండడం తప్పు కాదు. సంసారంలో ఉంటుంది అన్యం, సంసారంలో ఉన్నప్పుడు ఈశ్వరు. కాబట్టి జనులు సంసారం ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పుడు జనులకు మీరు ఈశ్వరుని ఆరాధించండి యజమక్కడ ఆరాధిస్తూ ఉంటారు, రూపంలో ఆరాధిస్తూ ఉంటారు. మోస్ట్లీ కొంచెం యంగ్ పీపుల్ కొంచెం హడావిడిగా ఉంటారు, వాళ్ళకి ఖాళీగా ఉండదు, కానీ ఈశ్వరుని ఆరాధించడానికి కూడా యంగ్ పీపుల్ ఈశ్వరుని ఆరాధించడానికి కూడా నిద్రపోతూ ఉంటారు. ఉదయం సాయంకాలం ఈశ్వరుని ఆరాధించడానికి హోటల్లో వెంటనే విద్యలో మీకు, కాబట్టి వాళ్ళకి అది కన్వీనియంట్ కాదు. ఆ ఏజ్ అలాంటి వాళ్ళని మీరు ఆశిస్తే మిగతా వాళ్ళందరూ ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు, కానీ ఈశ్వరుని దేనికోసం ఆరాధిస్తారు? సంసారం కోసం ఆరాధిస్తారు, అన్యుల కోసం ఆరాధిస్తారు. అది యోగం అన్యము పోవాలి, అన్యము ఉండకూడదు, ఈశ్వరుని కంటే అన్యము ఉండదు. సాధన భక్తి సాధ్యం, సాధన భక్తి అంటే భక్తిని సాధనంగా చూసుకుని మీరు ఎవరెవో పొందాలనుకుంటే సాధన భక్తి, ఎవరైనా నేను భక్తి చేసుకున్నాను కాబట్టి దేవుడు నాకు కోరిక తీర్చాలి అంటే సాధన భక్తి సాధ్యం అంటే ఆరాధింపబడేవాడు దేవుడే, పొందదగినది దేవుడు సాధ్యం భక్త్యా సంజ్ఞాన వాటెవర్. కాబట్టి అన్యము లేని యోగ భక్తి, అన్యము లేదు, ఈశ్వరుడే ఉన్నాడు తప్ప ఈశ్వరుని కంటే భిన్నమైనది మరొకటి లేదు, అది అనన్య యోగం. ఇది ఒక అర్థం.
దాంట్లోనే ఇంకొక గంభీరమైన అర్థం కాదు. అదేమిటంటే ఈశ్వర అన్య అహం అన్య అనే నిశ్చయంతో ఎవడైతే భక్తి చేస్తాడో వాడు అజ్ఞాని. అథ మంత్రం బృహదారణ్యంలో మంత్రం అథ యోన్యాం యహ అన్యాం దేవతాం ఉపాస్తే అన్యోసౌ అన్యోహమస్మీతి నస వేద నహ వేద యథా పశువు అని మనకి బృహదారణ్యంలో ప్రథమాధ్యాయం బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఉంది మంత్రం. అహం బ్రహ్మాస్మి ప్రకరణంలో ఉంది. ఒకడు ఉన్నాడు అథ ఒకడు ఉన్నాడు, వీడు దేవతను ఉపాసిస్తున్నాడు. ఈ దేవత వీడికంటే భిన్నము. యహ అన్యాన్ దేవత దేవత వీడికంటే భిన్నము. ఎలా ఉపాసిస్తున్నాడు? వెరీ క్లియర్. అన్యోసౌ అన్యోహమస్మి. ఇది ఎలాగంటే మాంసం తిని భూమికలు మెళ్ళో వేసుకోవడం వల్ల, అంటే ఇంకా మొహమాటమేం లేదు, దాపరికమేం లేదు, భేదము కొట్టొచ్చినట్టుగా ముఖంలో కనపడ్డాం. నేను చెప్పిన దృష్టాంతం సరిగ్గా లేదేమో అని దాని గురించి చెబుతుంది. కంటే అన్యోసౌ అన్యోహమస్మి ఎలా ఉన్నది ఆ వాక్యం? ఈ దేవత నాకంటే భిన్నము, నేను ఈ దేవత కంటే భిన్నము. భేదదృష్టి, భేదదృష్టి అంత తప్పు దృష్టి అదే కానీ ఇంకొకటి లేదు తప్పు. ఇంకేం చెప్పుకుంటారు? అలా చేస్తాడే, అలా ఉపాసిస్తాడే వాడు సహా నా వేద, వాడు తెలిసిన వాడు కాదు. అలా చేయకూడదండి ఉపాసన, అలా చేయకూడదు ఉపాసన. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు పాయింట్స్ సెట్ చేసుకోవాలి. మూడు నేను చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ చెప్తాను. నెంబర్ వన్, దేవాలయంలోకి ఒక సంసారిగా వెళ్ళకూడదు. అంటే తండ్రి కొడుకు ఉద్యోగస్తుడు భార్య భర్త అలా వెళ్ళకూడదు. ఇద్దరు పిల్లల తండ్రి రోగిష్టివాడు ముసలివాడు అని ఇలాగ ఒక ఉపాధిని పెట్టుకుని వెళ్ళకూడదు. ఈ ఉపాధులన్నిటినీ గుమ్మం ముందే విడిచిపెట్టేయాలి. నేనివేమీ కాదు, నేను భక్తుడను, ఈశ్వరుని భక్తుడను, అది ఉపాధే. కానీ అది ఎటువంటి ఉపాధి అంటే ఇతరములైన సాంసారికములైన ఉపాధులన్నిటినీ అపవాదము చేసేటువంటి ఉపాధి. ఈ క్లోక్ వేసుకోవాలి, మిగతా అన్నీ తీసేయాలి. నేను భక్తుడను అని అనుకోవాలి, గుమ్మం ముందు అనుకోవాలి, లోపలికి వెళ్ళే ముందే అనుకోవాలి. నేను భక్తుడను, భక్తుడు వెళ్ళాలి, సంసారి వెళ్ళకూడదు దేవాలయం. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను దర్శించి ఆరాధించే ఈ దేవత నాకంటే భిన్నంగా ఉన్నట్లు భాషిస్తోంది. ఆ ష్రైన్ ఉంది, అక్కడ గర్భగృహం ఉన్నది, నేను యువతలు ఉన్నాను, అక్కడ దేవుడు ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నాకంటే భిన్నంగా ఉన్నట్లు భాషిస్తోంది. ఫిజికల్గా భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫిజికల్గా మీరు ఒక బాడీ అయి ఉన్నారు, ఫిజికల్గా అక్కడ గర్భగృహము రాయితీతోటో సిమెంట్తోటో కట్టారు, లోపల ఒక దారుతోటో లేకపోతే మృతుతోటో మట్టితోటో లేకపోతే రాయితోటో పాషాణంతోటో చేసినటువంటి మూర్తి ఉన్నది. ఆ మూర్తి ఎందు మనం ఈశ్వరుని భావన చేస్తున్నాము. ఫిజికల్గా దేర్ ఇస్ డిస్టెన్స్ అండ్ దేర్ ఇస్ డివిజన్. కానీ మీరు ఫిజికల్ చూస్తున్నారా? మీరు మనస్సులో నేను ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాను అని మనస్సులో కదా మీరు భావన చేస్తుంటా. ఆ మనస్సులో ఈ నేనుకి మీ చేత దర్శింపబడే ఈశ్వరుడు, ఈశ్వరుడు మనస్సులోనే దర్శిస్తారు. ఇప్పుడు ఘటాన్ని చూసినప్పుడు ఘట జ్ఞానం ఘట దేశంలో కలుగుతుందా హృదయ దేశంలో కలుగుతుందా? ఎక్కడ కలుగుతుంది ఘట జ్ఞానం? హృదయ దేశంలో కలుగుతుంది, ఘట దేశంలో కలగదు. దేశం అంటే స్థానం, ఘటస్థానంలో ఘట జ్ఞానం కలగదు. ఘటానికి కలుగుతుందా ఘట జ్ఞానం? హృదయ దేశంలో కలుగుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి దర్శించినప్పుడు గర్భగృహ దేశంలో ఉంటాడా ఈశ్వరుడు? మీ హృదయంలో ఉంటాడా? మీ హృదయంలో ఉంటాడు. నేను ఎక్కడుంటాను? హృదయంలో ఉంటాడు ఉంటాను. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నేను దర్శించే ఈశ్వరుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉంటే మరి అంత భేదం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మధ్యమాంసమయుడిగా ఉండి ఈశ్వరుడు పాషాణమయుడిగా ఉంటే భేదం తప్పదు. అన్యోసౌ అన్యోహం. లేకపోతే మీరు ఇక్కడ మధ్యమాంసమయుడు, ఈశ్వరుడు స్వర్గంలో మధ్యమాంసమయుడు అయితే అన్యోసౌ అన్యోహం. మీరు మీ హృదయంలో ఉన్నారు, ఈశ్వరుడు మీ హృదయంలోనే భావనారూపంగా చైతన్య రూపంగా ఉన్నప్పుడు
భేదము మీకు అనుభవానికి వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కంటితో చూసి మనస్సుతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ ఇంద్రియముల ఉపాధి చేత భేద దృష్టి నామరూప దృష్టి ఉండడం అది సహజము. వాసన సంస్కారము అలాగే ఒక మౌలికమైన అజ్ఞానంలో మనం ఉన్నాం కనుక భేద దృష్టి ఉండడం అలా భేదము అనుభవానికి రావడం తప్పేమీ కాదు. కానీ ఆ భేదమే సత్యము అని స్వీకరించటము తప్పులలో కల్లా పెద్ద తప్పు. దాన్ని ఒరిజినల్ సిన్ అన్నారు. దిస్ ఇస్ ది ఒరిజినల్ సిన్. క్రిస్టియన్ మైథాలజీలో దానికి ఒరిజినల్ సిన్ అని పేరు. దానికి భగవాన్ బుద్ధుడు దుఃఖం అన్నాడు. సర్వం దుఃఖం, దుఃఖం అని పేరు పెట్టాడు. దుఃఖం అంటే కూర్చుని ఏడవడం అని కాదు, ది ఒరిజినల్ సిన్. దాన్ని శంకరులు ఉపనిషత్తులు అవిద్య అన్నారు. ఒకే దానికి పెట్టిన వేరు వేరు పేర్లు ఒకే దానికి కాబట్టి ఈవెన్ సిమిలర్ కన్ఫ్యూషియనిజం, అవోయిజం అనే బుద్ధిస్ట్ రిలేటెడ్ ఇజమ్స్ కొన్ని ఉన్నాయి. ఈవెన్ మోర్ ఏన్షియంట్ దాన్ బుద్ధిజం చైనీస్ బేస్. అక్కడ కూడా యింగ్ యాంగ్ అంటాడు. యింగ్ యాంగ్ భేదం. కానీ ఆ భేదం కూడా ఎలా ఉంది, భేదం కూడా ఎలా ఉంది, పతి పత్ని అన్నట్లేదు. పతి పత్ని, పతి పత్ని అంటే భేదం ఉంది అభేదం ఉంది లేదు, పతి పత్ని. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అన్నారు. హస్బెండ్లో ఉన్న స్పెల్లింగ్లో ఉన్న ఒక్క అక్షరం కూడా వైఫ్లో లేదు, వైఫ్ స్పెల్లింగ్లో ఉన్న ఒక్క అక్షరం కూడా హస్బెండ్లో లేదు. కానీ సంస్కృతంలోకి రండి, పతి పత్ని, పతి పత్ని అన్నప్పుడు ఒక్క నకారం తప్ప రెండు ఒకటే, పతి పత్ని. పత్యుర్ణం యజ్ఞ సంయోగే అని నా ప్రత్యయం నా అనేది వచ్చింది. కాబట్టి భేదం ఉన్నట్టు కనిపించినా అభేదము భాషిస్తోందా లేదా మీకు ఆ పదంలో, పతి పత్ని. అలాగే జీవుడు దేవుడు భేదం ఉన్నట్టు కనపడుతోంది కానీ అభేదము సత్యము. కాబట్టి మూడో పాయింట్ ఏమిటంటే, మూడో పాయింటా రెండో పాయింటా, మూడు అన్నాను ఒకటైంది రెండోది. రెండో పాయింట్ ఏమిటంటే నా చేత బాహ్యంగా భేద దృష్టితో దర్శింపబడే ఈశ్వరుడు వాస్తవంలో నా హృదయంలో ఆత్మచైతన్య రూపముగా ఉన్నాడు అనే దర్శించాలి. అలా దర్శిస్తేనే ఆ దర్శనము మనము అంతరంగ వికాసానికి దారితీస్తుంది, ఆ పరివర్తనం వస్తుంది. అలా కాకుండా అన్యోసౌ అన్యోహం అనే భేద దృష్టి చాలా తప్పు. ఈశ్వర దర్శనం చేసినప్పుడైనా కనీసం భేద దృష్టి లేకుండగా. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు, షాప్కి వెళ్తారు, అన్యోసం అన్యోహమే. మీ జేబులో డబ్బులు చూస్తే కానీ అసలు వాడు వస్తువు బయటికి తీనే తీయడు, వస్తువు తీయడు. గ్లాస్ కేసులో ఏదో వస్తుంది, అది ఎంత అని అడిగాను. ఏదో ముత్యాల సరం ఉన్నది, సరము అంటే మాల, అది ఎంత అని అడిగాను. అంటే ఎందుకండి మీకు ఎందుకండి అన్నాడు. ఎందుకో అందుకు చెప్పు, ఎంత ఏది చూడలే అంటే అది అది ఉంటుందండి, 1000 రూపాయలు ఉంటుందండి. అది చూడలే ఒకసారి అంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయా ఏమో ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. సో లైక్ దాట్ అన్యోసం అన్యోహం. ఆయన వేరు నేను వేరు, నా డబ్బులు ఇచ్చుకుంటాడు వస్తువులు ఇస్తాడు, అన్యోసం అన్యోహం. దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి అన్యోసం అన్యోహం, నా పూజ పుచ్చుకుంటాడు నా కోరికలు తీరుస్తాడు, క్యా బాత్ హై. అదే దేవుణ్ణి ఆరాధించే పద్ధతి, అన్యోసం అన్యోహమే. మార్కెట్కి దీన్ని దీనికి భక్తిలో వ్యాపార ధోరణి అని అంటారు. కమర్షియలైజేషన్ ఆఫ్ ది డివోషన్. మర్చెండైజ్ స్పిరిట్, మర్చెంటైల్ స్పిరిట్. అలా వ్యాపార ధోరణితోటి ఈశ్వరుని ఆరాధించకూడదు. అన్యోసం అన్యోహం, భేద దృష్టిని తిరస్కరిస్తూ ఈశ్వరుని ఆరాధించాలి. దాన్ని అనన్యయోగము. ఈశ్వరుడు అన్యుడు కాదు, ఈశ్వరుడి కంటే నేను అన్యంగా లేను. చూడండి, ఈశ్వరుడికి మీరు ఏదో అనాయో బేడో రూపాయో సమర్పిస్తే ఈడదనమాట. మీ బేడ మీ రూపాయి కాదని లక్ష మీ లక్ష మీ దగ్గర పెట్టుకోండి. యూఆర్ గోయింగ్ టు ఇంప్రెస్ గాడ్ విత్ మనీ, అది గోల్డ్ ఇస్తుంది. ఏదో యు ఆర్ డంబర్ అయామ్ డంబర్ సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. గోల్డ్ ఇచ్చి దేవుణ్ణి మీరు మెప్పిస్తారు, 1 కేజీ గోల్డ్ ఇస్తారు కమ్మ.
ఎవరిది గోల్డ్ ఎవరిది మీదా ఈశ్వరుడిదా లక్ష్మీపతికి నువ్వు గోల్డ్ ఇస్తావయ్యా హీఈస్ నాట్ ఇంప్రెస్డ్ విత్ యువర్ మనీ యూ నాట్ గోయింగ్ టు బి ఇంప్రెస్డ్ విత్ యువర్ మనీ కాదండి కుంభం నైవేద్యం పెడతాం కుంభం నైవేద్యం మొత్తం సృష్టికంతకే ఆహారాన్ని సమర్పించేటువంటి ఈశ్వరుడికి మీరు నైవేద్యం పెడతారా మీరు ఇవి మీరు ఈశ్వరుని ఇంప్రెస్ చేయలేరు మరి ఏమిస్తే ఇంప్రెస్ అవుతాడు తలకాయ ఇస్తే ఇంప్రెస్ గివ్ ది హెడ్ గివ్ ది హెడ్ హెడ్ అంటే ఏదో తెలుసునండి మైన్ మీ మమ అహం అది హెడ్ మమ ఇక్కడ ఉంటుంది ఈ కంఠం కింద ఉండదు మమ ఇక్కడ కంఠం కింద జేబులో డబ్బు ఉంటుంది కానీ మమ జేబులో ఉండదు చొక్కాకు ఉండదు మమ హృదయానికి కూడా ఉండదు మమ మమ ఇక్కడ మీరు ఎగ్జామిన్ చేసుకోండి మమ ఇక్కడ అహం అహంకార అహం కరోమి ఇది అహంకార చేసేవాడను నేను ఇక్కడ చేతుల్లో ఉండదు ఇక్కడ ఇది హెడ్ హెడ్ ఇవ్వాలి హెడ్ ఇస్తే పుచ్చుకుంటాడు హీ సాటిస్ఫైడ్ హీ విల్ బి ఇంప్రెస్ ఇంప్రెస్ అవుతాడు ఇంప్రెస్ బలి చక్రవర్తి అది దీనికి బలిదానము అని పేరు దీన్ని బలిదానము అంటారు బలిదానము బలిదానము అంటే డబ్బులు ఇవ్వడము లేకపోతే ఏవో భోజనాలు పెట్టడం అది కాదు బలిదానం హెడ్ ఇవ్వాలి ఈశ్వరుడికి తక్కువ పనికిరాదు సారీ కాబట్టి అనన్యేనైవ యోగేన అన్యభావాన్ని తిరస్కరించడం అభ్యాసం చేయాలి ఈశ్వరుని ఆరాధించే సందర్భంలో కంటిన్యూ ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి 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 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.